వైజాగ్ విజన్ వ్యూవర్స్ అందరికీ హాయ్, నా పేరు కే గాయత్రి. నేను ఈరోజు సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్కి వచ్చి మాట్లాడుతున్నాను. ఇక్కడున్న విద్యార్థులు కొంతమంది మరే వాళ్ళ చేతితో మరియు వాళ్ళకున్న జ్ఞానంతో ఎన్నో వస్తువులు మీరు తయారు చేసి ఇక్కడ ప్రదర్శించారు. వాటి గురించి అభిప్రాయం వీళ్ళని అడిగే తెలుసుకుందాం. నా పేరు సూజన్. నేను సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను బీఎస్సీ హోమ్ సైన్స్ నుంచి. సో మాకు పిడిలైట్ వర్క్షాప్ అనేది లాస్ట్ వీక్ 3 డేస్ జరిగింది. అరుణ మ్యామ్ అని మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ వచ్చారు మాకు పిడిలైట్ వర్క్షాప్ నుంచి. సో ఆవిడ మాకు 3 డేస్ మంచి వర్క్షాప్ నేర్పించారు. అవన్నీ మేము ఫ్యూచర్లో వీటిని బేస్ చేసుకొని ఎర్న్ చేయొచ్చు. మేము మా లైఫ్ని మేము స్టేబుల్ చేసుకోవచ్చు వీటి వల్ల. సో మేము చాలా నేర్చుకున్నాం ఆవి దగ్గర నుంచి 3 డేస్. యా, సో ఇది మ్యూరల్ ఆర్ట్. మేము క్లే మౌల్డిట్ అని క్రాఫ్ట్ వర్క్స్కి యూజ్ చేస్తారు క్లే, దాంతో మేము ఇది తయారు చేసాము. మ్యూరల్ ఆర్ట్ అంటారు దీన్ని. ఇది గ్లాస్ పెయింటింగ్. గ్లాస్ మీద పెయింట్ చేసి వాటిని ఇట్లా ఫ్రేమ్ చేయించి ఉంచాము. గ్లాస్ కలర్స్ యూజ్ చేసాం లోపల. అండ్ ఇది లిపాన్ వర్క్ అంటారు. ఇది గుజరాత్లో చాలా ఫేమస్. సో లిపాన్ ఇవి మిర్రర్స్ పెట్టి ఇట్లాగా లిపాన్ వర్క్ లాంటివి చేసాం. దీన్ని తాంజావూర్ పెయింటింగ్ అంటారు. ఇది పీకాక్. అండ్ దీన్ని క్యాన్వాస్ షీట్ మీద పెయింట్ వేసి మౌల్డ్తో మొత్తం దీన్ని తయారు చేసాము. ఇది మధుబాని. ఇది పీకాక్. ఇది నేపాల్లో చాలా ఫేమస్ పీకాక్, నేపాల్ అండ్ జపాన్ బోత్. అండ్ దీన్ని అక్రిలిక్ పెయింట్స్తో మేము పెయింట్ చేసాము. ఇది లిపాన్ ఆర్ట్ వర్క్ బాటిల్ మీద. సో ఇవి మనకి చాలా వేస్ట్ బాటిల్స్ అనేవి మనం చాలా పాడేస్తూ ఉంటాము. వాటిని మనం పాడేయకుండా ఇలా ఇంట్లో డెకరేటివ్ ఐటెం కింద ఇలా తయారు చేసుకుని లిపాన్ ఆర్ట్ వర్క్ చేశాను. మిర్రర్స్ అంటించాము. ఇలా డెకరేట్ చేసుకుని మనం దీంట్లో వాటర్ వేసుకుని ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే డెకరేటివ్గా లైట్స్ వేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇవి వేస్ట్ చేయకుండా బాటిల్స్ని ఇలా ఆర్ట్ కింద తయారు చేయడం నేర్చుకున్నాం. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ. మేము కూడా ఈ కాలేజ్లోని వర్క్షాప్ అయింది 3 డేస్ నుంచి. పిడి లైట్ వర్క్షాప్ ఇండస్ట్రీ నుంచి అరుణ మ్యామ్ వచ్చారు. అరుణ మ్యామ్ వచ్చి మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించారు. ఇది మేము ఏం తీసుకున్నామంటే ఒక క్యాన్వాస్ షీట్ తీసుకున్నాం. క్యాన్వాస్ షీట్ తీసుకుని మౌల్డిట్ అనేది ఉంటుంది, అది ఒక క్లే టైప్లో ఉంటుంది. దాన్ని మేము దానిపైన పెట్టి ఒక్కొక్క ఫ్రేమ్స్ లైక్ మనకి నచ్చిన ఫ్రేమ్స్ పెట్టి మంచిగా డిజైన్ చేసి దానికి కలరింగ్ అది అంతా వేసి దీనివల్ల యూస్ కూడా చెప్పండి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఇప్పుడు మనం ఎక్కడైనా ఇప్పుడు వాల్స్ అవి ఉంటాయి, వాల్స్కి డెకరేట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గాడెస్ కాబట్టి మనం పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి అంటే హ్యాండ్తో చేసాము అన్న ఇంపార్టెన్స్ ఉంటుంది, మనకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది. వా నేను చేశాను తర్వాత ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం మట్టిగా మనం ఇన్కమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ నైపుణ్యాన్ని కూడా చూద్దాం. ఏం చేస్తారు మీరు? ఇది స్టెయిన్ వుడ్ పెయింటింగ్ అక్క. ఓకే. సో ఇది ఎలా అంటే మౌల్డ్తో చేస్తాం. దీని పెయింట్ అంతా కూడా గ్లాస్ పెయింట్స్తో వేస్తాం అన్నమాట. సో అలానే ఇది వేస్ట్ సీడీస్ ఉంటాయి కదా, ఇంటి దగ్గర వేస్ట్ సీడీస్ ఉంటాయి కదా, మౌల్డ్తో ఇలా స్వాన్స్ చేసుకొని ఇక్కడ గ్లాస్ పెయింటింగ్ ఇది అంతా కూడా. సో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓల్డ్ సీడీస్ అండ్ వేస్ట్ మెటీరియల్స్. హెచ్పి షీట్ మీద ముందు మేము బ్లాక్ మార్కర్తో అన్నీ మార్క్ చేసుకొని దాన్ని గ్లాస్ పెయింటింగ్ కలర్స్తో చేసి మేము ఒక ఫ్రేమ్ అనేది తయారు చేసాము. దీనివల్ల యూజ్ ఏంటో చెప్తారా? ఇది ఏమిటి అంటే మనకి ఎర్నింగ్కి బాగా ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే మనకు ఒక వర్క్షాప్ అనేది బాగా వేరే వాళ్ళకి తెలియచేయచ్చు. ఇంకొక విషయం ఇంకొక విద్యార్థి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఏం చేశారు? సో ఇది నా పీకాక్ ఫ్రేమ్. సో ఇందులో ఏంటంటే క్యాన్వాస్ షీట్ తీసుకున్నాం. సో క్యాన్వాస్ షీట్ తీసుకున్నాక పీకాక్ అన్నది తీసుకుంటాం. దాని తర్వాత మనం దీని మీద డిజైన్స్ ఏమైనా యాడ్ చేయొచ్చు. సో నేను దీనికి గ్లిటర్స్ యాడ్ చేశాను. అలాగే ఈ ప్లేస్లో మనం డిజైన్స్ అయినా యాడ్ చేయొచ్చు. సో దీని తర్వాత మనం ఇలా ఫ్రేమ్ చేయించుకోవాలి. సో ఇది జనరలీ మనం ఎవరికైనా బర్త్డేస్కైనా లేదా ఏమైనా పార్టీస్కైనా లేకపోతే ఫంక్షన్స్కైనా గిఫ్ట్ ఇవ్వడానికి పనికొస్తుంది. ఫ్యూచర్లో దీనివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందా? యా, మనం ఫ్యూచర్లో దీంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఆబ్వియస్లీ లైక్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అలాగే ఒక బిజినెస్తో కూడా అవుతుంది. అండ్ ఇంట్లో కూడా ఇలాంటి ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. సో ఇంటికి కూడా ఒక లుక్ వస్తుంది. వరకు చాలా విద్యార్థుల దగ్గర మనం ఎంతో మేటర్ కలెక్ట్ చేసి వాళ్ళు చేనేత వస్త్రాల గురించి, వాళ్ళ ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఆహార పదార్థాల గురించి వాళ్ళని అడిగి వాళ్ళ మాటల ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడున్న విద్యార్థుల దగ్గర అంతా ఉల్లాసపడుతున్న విద్యార్థుల దగ్గర వీళ్ళు ఏం చేశారో వీళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు
మాకు టుడే వర్క్షాప్ అయిందనమాట. దాంట్లో ఫుడ్ ప్రిజర్వేషన్స్ గురించి మాకు నేర్పించారు. దాంట్లో ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అండ్ ఈ లెమన్ బార్లీ స్క్వాష్ అండ్ ఇది వచ్చేసి గ్రేట్ స్క్వాష్, ఈ మూడు నేర్పించారు. దీంతోపాటు వాటి నుంచి మాకు ఎలాంటి ప్రోటీన్స్ అవి వస్తాయి అని కూడా చెప్తారనమాట. న్యూట్రిషనల్ వాల్యూస్ అవి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది మేము నేర్చుకున్నాం ఇందులో నుంచి. ఇది మేము బయట కొనే కన్నా మనమే ఇంట్లో చేసుకోవచ్చు దీనివల్ల, అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. బయట అంటే మనకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేస్తారో అవన్నీ మనకు తెలియదు కదా, మనం ఇంట్లో హోమ్మేడ్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా. మనం బయట కొన్న జామ్స్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, మనకు తెలియదు ఎంతవరకు అది మనకి హెల్త్కి మంచిది అని. ఇదంటే మనమే చేసుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఇదైతే చాలా టైం టేకన్ ప్రాసెస్ కదా, మరి మీరు ఏ విధంగా దీని గురించి చెప్పగలుగుతున్నారు? హెల్త్ కన్నా హెల్త్ కావాలి అనుకుంటే టైం పెట్టాలి, బయట పెడితేనే వస్తుంది. సో ఈ గ్రేప్ స్క్వాష్ అనేది 3:1 రేషియోలో తీసుకోవాలి. గ్రేప్స్ 3 తీసుకుంటే షుగర్ 1:1 తీసుకోవాలన్నమాట. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ సో మచ్ హెల్దీ అన్నమాట. దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు ఈ ఆహార పదార్థాల నిల్వల గురించి? దీనివల్ల మనకి ఈజీగా అవుతుంది, ఐ మీన్ తయారు చేసుకోవడం మన ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది. సో ఇంట్లోనే ఏ టైంలో అయినా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి మాకు అండ్ మా ఫ్యూచర్ స్టడీస్కి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. ఈ ఆహార పదార్థాల ద్వారా మీరు ఏమైనా నేర్చుకున్నారా అండ్ ఐ మీన్ టైం టేకన్ ప్రాసెస్ అని అనుకుంటున్నారా, లేదంటే పర్వాలేదు మా అంతటి మేము ఓన్గా చేసుకోవచ్చు ఎఫర్ట్ ఏమక్కర్లేదు అని ఫీల్ అవుతున్నారా? ఈజీగా మాకు చెప్పిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగానే ఉంది కాబట్టి మాకు అంత టైం టేకింగ్గా అనిపించలేదు. కొద్దిగా ఎఫర్ట్ అన్నది పెట్టాము, అది చేయడానికి కొద్దిగా టైం అయితే పట్టింది, కానీ హెల్దీ కాబట్టి మాకు అంత శ్రమగా ఏమి అనిపించలేదు. యూసెఫ్స్ మహిళా కళాశాలలో గత 15 రోజులుగా మేము గృహ విజ్ఞాన శాస్త్రం అంటే హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్లో హౌజీ యాప్ అనే ఒక నేపథ్యంలో విద్యార్థినులకి అంటే స్వయంగా వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునేలాగా వాళ్ళకి నైపుణ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వర్క్షాప్స్ని నిర్వహించాము. ఇందులో అంటే మేము కండక్ట్ చేసిన వర్క్షాప్స్ ఏంటంటే టై అండ్ ఐ బ్లాక్ ప్రింటింగ్, దీంట్లో ఒక 3 రోజుల వర్క్షాపు, అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఉత్పత్తులతోటి ఎలాగ మనం అంటే గృహాలంకరణ వస్తువులను ఎట్లా తయారు చేయగలమనే ఒక 3 రోజుల వర్క్షాపు, అలాగే ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులు, దాని ద్వారా అంటే జ్యూస్లు జామ్స్ అలా తయారు చేసుకుని ఆ విధంగా కూడా మనం పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వ్యాపారం కానీ ఏదైనా చేసుకోవడానికి వీలుంటుంది, అది ఒక 3 రోజుల పాటు. అలాగే సాంప్రదాయమైనటువంటి తీపి పదార్థాలు, అలాగే మిల్లెట్స్తో చేసినటువంటి తీపి పదార్థాలు, అది ఒక 3 రోజుల వర్క్షాపు. తర్వాత పిల్లలు పసిపిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే ముందర వరకు అంటే ప్రీ స్కూల్ పిల్లలు వాళ్ళ చదువు విషయం కానీ వాళ్ళని మనం సంరక్షణ విషయంలో కానీ పిల్లలు సొంతంగా ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి, అలాగే వయోవృద్ధులు, ఇప్పుడు మనకి ప్రపంచం మొత్తంలోనూ వయోవృద్ధుల జనాభా బాగా పెరుగుతోంది అండ్ వాళ్ళకి సరిపడా వ్యవస్థ అనేది మనకి ఎక్కువగా లేదు. సో అందుకని అట్లా వయోవృద్ధుల్ని వీళ్ళు ఎలా వాళ్ళకి కావాల్సినటువంటి డే కేర్ కానీ దానికి ఎలా యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి అనేటువంటిది ఒక 1-day వర్క్షాప్ని మేము కండక్ట్ చేశాము. ఇది 15 రోజుల పాటు మా డిపార్ట్మెంట్లో మా 3rd year 2nd year పిల్లల కోసమని కండక్ట్ చేశాము. ప్రిన్సిపల్ సిస్టర్ షైజీ, అలాగే మా సుపీరియర్ సిస్టర్ ఫ్రాన్సిస్కా వాళ్ళందరూ వచ్చి ప్రదర్శనని ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం చేసి అన్నీ చూసి వస్తువులన్నీ చూసి పిల్లల్ని చాలా మెచ్చుకుని ఇంత మంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు అని గృహ విజ్ఞాన శాస్త్రం అధ్యాపకులందరినీ కూడా వాళ్ళు మెచ్చుకున్నారన్నమాట. తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే ఈ వర్క్షాప్కి అవసరమైనటువంటి వనరులని మా హోమ్ సైన్స్ యాలమ్నై అంటే పూర్వ విద్యార్థులు క్లౌడ్ ఫండింగ్ అని మనం ఇప్పుడు బాగా వింటున్నాము. సో ఇది ఒక చిన్న రకమైనటువంటి క్లౌడ్ ఫండింగ్ అన్నమాట. యాలమ్నై అందరూ కూడా మాకు యాలమ్నై వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఇలా మనం కండక్ట్ చేస్తున్నాము డిపార్ట్మెంట్లో, సో మీరు దీనికి సపోర్ట్ చేయండి అని. సో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దీనికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులని మా యాలమ్నై మాకు ప్రొవైడ్ చేశారు. సో నేను ఈ ముఖంగా మా యాలమ్నై అందరికీ మా కాలేజీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాంటి విషయాలన్నీ ఎంతోమంది విద్యార్థుల దగ్గర వాళ్ళు నేర్చుకున్న చేనేత వస్త్రాల గురించి, వాళ్ళ చేతి నైపుణ్యాన్ని గురించి, ఆహార పదార్థాల నిల్వల గురించి ఇక్కడ ఉన్న విద్యార్థులను అడిగి ఎంతో విధంగా ఎంతో మంచి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మంచి
అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న మాటలు కూడా మనతో ఎంతో విధంగా షేర్ చేసుకున్నారు. ఇలా వీళ్ళు షేర్ చేసుకున్నందుకు వాళ్ళు ఎంతో ఉల్లాసంగా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన ఛానల్కి వచ్చి మాట్లాడుతున్నందుకు, ఇలా మాట్లాడినందుకు, ఇలాంటి విషయాలు మరొకసారితో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.